హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త స్టైలిష్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసింది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఐఏఎస్ ఆఫీసర్గా పలు చోట్ల బాధ్యతలు నిర్వహించింది. చిన్నప్పటి నుండి పెయింటింగ్పై ఉన్న ఆసక్తితో అనేక ప్రాంతాల్లో సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. ఆవిడే చందన ఖాన్ ఐఏఎస్. ఇప్పుడు తన ఇంటిని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లా మార్చేశారు. కోల్కతా నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ చందన ఖాన్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. చందన ఖాన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. వయసు 60 సంవత్సరాలు. పుట్టి పెరిగింది కోల్కతాలో. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఐఏఎస్గా బాధ్యతలు నిర్వహించి ఇటీవలే పదవి విరమణ చేశారు. చిన్నప్పటి నుండి ఆవిడకున్న అభిరుచి పెయింటింగ్. ఐఏఎస్గా బాధ్యతలు నిర్వహిస్తూనే పలు చోట్ల సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కూడా ప్రదర్శించారు. ఇప్పుడు ఆవిడ వేసిన పెయింటింగ్స్ గురించి ఏం చెప్తున్నారో విందాం. నమస్కారం, నా పేరు చందన ఖాన్. నేను ఆంధ్రప్రదేశ్లో 79 నుంచి పనిచేస్తున్నారు. నేను ఐఏఎస్ ఆ సంవత్సరం ఎంటర్ చేసినాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్లో వెరీ వెరీ జిల్లాలో వెరీ వెరీ పోస్ట్లో పనిచేసినాను. ముందు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ట్రైనింగ్ జరిగింది. రాజమండ్రి సబ్ కలెక్టర్, ఆ తర్వాత రాజమండ్రి తర్వాత నేను శ్రీకాకుళంలో జాయింట్ కలెక్టర్ పనిచేసినాను. శ్రీకాకుళం నుంచి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వచ్చినాను. అలాగా తర్వాత కడప కలెక్టర్ పనిచేసినాను. ఇలాగా 2-3 సంవత్సరాలు తర్వాత వెరీ వెరీ పోస్టులో పనిచేసినాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉమెన్ అండ్ చిల్డ్రన్, మినరల్ డెవలప్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, టూరిజం ఎక్కువగా కలెక్ట్ చేసినాను. మొత్తం కలిపితే 2 ఫేజ్లో చేసినాను. మొత్తం 7 సంవత్సరాలు టూరిజం కల్చర్లో పనిచేసినాను. మొన్న 30 నవంబర్ నేను రిటైర్మెంట్ వచ్చింది. ఇది తర్వాత మీరు పెయింటింగ్ గురించి అడిగితే, చిన్నతనం నుంచి నేను పెయింటింగ్ చేస్తున్నాను. కోల్కతాలో చేసినాను. అక్కడ టీచర్ పెట్టి విత్ సమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సమ్ టీచర్స్ అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ హ్యావ్ డన్. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు శాంతినికేతన్ కంటిన్యూ. శాంతినికేతన్లో కళా చర్చ ఎక్కువగా జరుగుతుంది. అక్కడ 1 సంవత్సరం స్కల్ప్చర్ కోర్స్ కూడా చేసి మధ్యంలో వచ్చినాను. అది అక్కడ రెగ్యులర్ అటెండెన్స్కి అవసరం లేదు. అక్కడ ఎప్పుడెప్పుడు పోయి కోర్స్ చేసి వచ్చినాను. ఇది నా పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్. దేశంలో విదేశంలో చాలా ఎగ్జిబిషన్లు పార్టిసిపేట్ చేసినాను. కొన్ని జగలు సోలో చేసినాను, కొన్ని జగలు గ్రూప్తో చేసినాను. మొన్న 8 నవంబర్ ముంబైలో పోయి పెద్ద ఆర్ట్ ఫెయిర్ జరుగుతుంది నెహ్రూ సెంటర్లో, అక్కడ కూడా నా సొంత స్టాల్ తీసి అన్ని బొమ్మ డిస్ప్లే చేసి వచ్చినాను. ఇది హాబీ మాత్రమే కాదు, ఇది నా సెకండ్ కెరియర్ అలాగా చెప్తే పారలల్గా నడుస్తుంది. కానీ ఏ పోస్ట్లో ఎక్కువగా జాబ్ ప్రెషర్ ఉంది అక్కడ కొంచెం తక్కువగా టైం దొరికింది. ఎక్కడెక్కడ జాబ్ ప్రెషర్ ఎంత లేదు ఎక్కువగా చేసి. ఆర్టిస్ట్కి పెయింటింగ్ కూడా డిస్ప్లే చేస్తున్నాను, ఎగ్జిబిషన్ చేస్తున్నాను. వాళ్ళకి కొంచెం ఉత్సాహం ఇవ్వడానికి సేల్ కూడా జరుగుతుంది ఎప్పుడెప్పుడు. సో గ్యాలరీ పెయింటింగ్ అందరికీ ఉన్నాయి. ఇక్కడ ఆ పెయింటింగ్ చూడండి, ఆ పెద్ద పెయింటింగ్ నా పెయింటింగ్. అక్కడ ఆ పెద్ద పెయింటింగ్ నా పెయింటింగ్. ఇది మీరు చూస్తే ఇది ల్యాండ్స్కేప్, ఇది ఫ్లవర్స్. ఇది స్టైల్ చూస్తే ఇది స్టిల్ లైఫ్ కాదు, ల్యాండ్స్కేప్ కూడా కాదు. కానీ ల్యాండ్స్కేప్ స్టిల్ లైఫ్
కలిపి ఆ మీద కొంచెం డైనమిజం తీసి బ్రేకింగ్ లైన్స్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఇది బ్రష్ కాకుండా ఫింగర్స్ కూడా యూస్ చేసినాను. చాలా మెథడ్ మిక్స్డ్ మీడియా అంటే అక్రిలిక్ ఆయిల్ వెరీ మెటీరియల్ అన్ని కలిపి చేస్తున్నాను. ఇది చూస్తే ఫ్లవర్స్ మీద కూడా కొంచెం డైనమిజం ఉంది, లైన్స్ మీద కొంచెం గతి ఉంది. ఇది నా మెయిన్ స్టైల్. కానీ ఫిగరేటివ్ పెయింటింగ్ ముందు చేసినాను, ఇప్పుడు ఎక్కువగా నాన్ ఫిగరేటివ్ పెయింటింగ్ జరుగుతుంది. ఫిగరేటివ్ పెయింటింగ్ మీద బుద్ధ కృష్ణ ఇది చాలా చేసినాను. బుద్ధ మీద కృష్ణ మీద కొన్ని ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేసినాను. కొన్ని ఇక్కడక్కడ ఉన్నాయి చాలా జాగాలో, కొన్ని గ్యాలరీలో కూడా ఉన్నాయి. ఇక్కడ మాత్రమే కాదు, కోల్కతా గ్యాలరీ తర్వాత ఢిల్లీలో గ్యాలరీలో కూడా ఇచ్చినాను. అలాగా చూస్తే యాజ్ టైమ్ గోస్ బై ద స్టైల్ ఆల్సో ఈస్ చేంజింగ్. ఒక స్టైల్లో స్టక్ అయిపోలేదు, వెరీ వెరీ స్టైల్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. If you look at this painting, ee bomma chuste I have done it about 3 years back. Appudu I did a women series. This is a woman but with wings. I thought of the woman as flying like a fairy. Wings mean freedom, they can fly, they can do what they want, and that it is, you can say it is a kind of empowerment painting of women. So I have done quite a few, like mermaids also I have done, women with half body of woman and half like a fish. So it is a story of transformation. Women are never the same, they keep on changing, transforming, their wishes and all are spread out. And I have used again mixed media, acrylic, charcoal, texture white, to really give some kind of effect to the painting. As you can see, it is in the collage style. If you look deeper, you'll find that I have taken some parts of wedding invitation card and joined them together, and then on that I have used color, pencil, charcoal, and it is a figure whom you see everywhere on the road, the soothsayer, the one, the palm reading, the parrot who sit on the footpath and they tell about the future. So it's a little comic painting done in that style. So collage is another style that I have been doing. చూశారు కదా, ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్/99 టీవీ తెలుగులో చూసేయండి. రేపు మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.